ఆడియో ఫంక్షన్కే రావాలి ఎన్టీఆర్ గారు. తను ఈరోజు పిలవగానే ఈ ఫంక్షన్కి వచ్చి ఈ ఫంక్షన్కి ఒక కళను తెచ్చాడు. థ్యాంక్ యూ అన్న. ఈ సినిమా నేను ఫస్ట్ నుంచి చెప్తున్నా మా దశ గల సినిమా అని. మా సినిమా దశను ప్రూవ్ చేసింది. ఈ సినిమాతో నేను సురేష్ గారు మేము అందరం మా సాయిని ఒక హీరోగా ఒక పెద్ద వస్తువు లాంచ్ చేయాలని మా కోరిక నెరవేరింది. మొత్తం ప్రేక్షకులందరూ కూడా సినిమా గురించి ఎంత మాట్లాడుతున్నారో, సినిమా బాగుందని ఎంత చెప్తున్నారో, సాయి బాగున్నాడని ఇంకా బాగా చెప్తున్నారు. నేను దిల్ రాజుకి కథ చెప్పినప్పుడు నేను అన్నా, రాజన్న సినిమా సక్సెస్ అయిన తర్వాత కొత్త హీరో ఇంకా ప్లస్ అయిపోతాడు సినిమాకని. అది ఈరోజు ఆ అబ్బాయి డాన్సులు బాగా చేశాడు సాంగ్ ఇది అని చెప్పి చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు సాయిని. దానికి ప్రేక్షకులందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఈ సినిమా ఇంత బాగా రావడానికి దీనికి కథ ఇచ్చిన బాబీ, దీనికి కోన వెంకట్, గోపి మోహన్ వీళ్ళందరికీ నేను థ్యాంక్స్ చెప్తూ, ముఖ్యంగా ఈరోజు ఈ వేడుక కారణమైన దేవిశ్రీ ప్రసాద్, తనకి నిన్న బర్త్డే, బిలేటెడ్ హ్యాపీ బర్త్డే దేవి. అమెరికాలో ఉన్నాం, హ్యాపీగా ఉండాలి, వచ్చి రాగానే కలుద్దాం. నాకు సెట్లో మా అందరికీ ఒక పెద్ద దిక్కు, మా చోట అన్న. అంటే ప్రతిదీ ఏది ఏ ప్రాబ్లం కూడా, అంటే కెమెరామెన్ అంటే కేవలం ఏదో ఫోటోగ్రఫీ చేసి వెళ్ళిపోవడం కాకుండా ఏ చిన్న ఇష్యూ వచ్చినా ఒక ఆర్టిస్ట్ని డేట్లు మాట్లాడడం దగ్గర నుంచి ఏ ఇబ్బంది వచ్చినా తన భుజాల మీద వేసుకుని నడిపిస్తుంటాడు. ఏ ప్రాబ్లం కూడా నా దగ్గరికి రానివ్వడు అసలు. నన్నంతా ఇలాగా అసలు వినయ్ దగ్గరికి ఏం చెప్పకుండా, వినయ్కి ఏం చెప్పకుండా తను కాపలా కాస్తాడు నిజంగా. థ్యాంక్ యూ చోటన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అద్భుతమైన ఫోటోగ్రఫీ, అంటే సురేష్ గారు పెట్టిన ప్రతి రూపాయి 10 రూపాయలుగా చూపించాడు స్క్రీన్ మీద. థ్యాంక్ యూ వెరీ మచ్ చోటన్న. ఈ సినిమాకి పనిచేసిన నా టెక్నీషియన్స్ నేను మా గౌతమ్ రాజు గారు నా గురువు ఆయన. ఎందుకంటే నాకు వేరే ఎడిటర్ తెలియదు, అసలు వేరే ఎడిటింగ్ రూమ్ నాకు తెలియదు. అంటే నేను డైరెక్టర్ అయ్యే కాదు, నేను అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు కూడా నాకు తెలియదు. ఎందుకంటే నేను సాగర్ గారి దగ్గర పనిచేశాను, సాగర్ గారి అన్ని సినిమాలకి గౌతమరాజు గారు ఎడిటర్. కాబట్టి నాకు ఒకరోజు ఒకవేళ షూటింగ్ లేకపోయినా కూడా నేను వెనకాల గౌతమరాజు గారు వెనకాల నుంచి అలా ఆయన ఏ సినిమా పనిచేసినా చూస్తూ ఆ రీళ్లు చుడుతూ అలా ఉండేవాడిని అసిస్టెంట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు. నేను ఈరోజు వేస్టేజ్ లేకుండా వినయ్ ఫిల్మ్ని చాలా జాగ్రత్తగా వాడతాడనే పేరు తెచ్చుకోవడానికి కారణం మా గౌతమరాజు గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నా టీం అందరికి ఎవరన్నా మర్చిపోయినా, మా బోస్ గారు నా కథకి ఎప్పుడు ఆల్మోస్ట్ 3-4 ప్రేక్షకుల్లో ఫస్ట్ మొదటి 3-4 ప్రేక్షకుల్లో ఆయన ఒకరు. ఫస్ట్ కథ బోస్ గారికి చెప్తా ఫస్ట్ కథ, ఎందుకంటే చిన్నపిల్లల్లో ఎంజాయ్ చేస్తాడు ఆయన. ఆయన రియాక్షన్ బట్టి నేను సెటప్ చేస్తూ ఉంటా. థ్యాంక్ యూ అందరికీ, ఇక్కడ రాణి రామజోగి శాస్త్రి గారికి, భాస్కర్ భట్ల గారికి, అందరికీ థ్యాంక్స్. రాజన్ బొమ్మరిల్లు తీయాలి నువ్వు సాయి. ఓకే, అంటే నేను సాయి గురించి చెప్పా, నాలాగా కమర్షియల్ డైరెక్టర్స్నే కాదు ఎటువంటి డైరెక్టర్నైనా సాటిస్ఫై చేయగల సత్తా తనకు ఉంది. నువ్వు మంచి సినిమా చేయి, బొమ్మరిల్లు చేయి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా సురేష్ గారు సినిమా ఫీల్డ్లో సక్సెస్ అవ్వడమే పూర్వజన్మలో మన ఏదో పూజలు పుళ్ళు ఎన్ని చేస్తే చేస్తాం. హీరో అవ్వాలంటే బంగారు గోళ్ళు కట్టాలి, సక్సెస్ఫుల్ హీరో. మీ అబ్బాయి పూర్వజన్మలో కట్టుంటాడు. ఒక కొడుకు సక్సెస్ అయితే ఆ కొడుకుని మనం అలా చూస్తే, ఎందుకంటే అది నేను మా నాన్నగారిలో చూసేవాడిని ఆ ఫీలింగ్ని. నేను ఆడియో ఫంక్షన్లో కూడా చెప్పా, మీరు చాలా అదృష్టవంతులు మీ పిల్లలు. థ్యాంక్ యూ వెరీ మచ్. నవ్వుల
మంచి తెలుగు ఆడపిల్లలా, కొత్త కొత్త ఆవకాయలా.